పోటీదారు శత్రువుని చెండాడే తీరుడు శతత్రువంశ యోధుడు కాలభైరవ కాలభైరవ అడిగో భైరవ మీలో ఎవరు గెలుస్తారో చూడాలని ప్రజలతో పాటు మేము ఉళ్ళూరుతున్నాం. ప్రారంభించండి. ఈ పోటీ జరగడానికి ముందు ప్రజలందరికీ తెలియాల్సింది మరొకటుంది మహారాజా. ఏమిటది? మీ తర్వాత ఈ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరు? అర్థం లేని సందేహం. రాజుగారి తర్వాత ఈ సింహాసనం రాజ్యాధికారం వీరి కుమార్తె యువరాణి మిత్రవిందదే. అగ్ని మహారాజా! ఆగు భైరవ, హద్దు మీరో రణదేవ్. ఈ దుస్సాహసానికి అర్థమేమిటి? అర్థం ఉంది మహారాజా. కాబోయే మహారాణి గారు ప్రమాదం ఎదురైతే కళ్ళు మూసుకొని ఒళ్ళు కప్పుకున్నారు తప్ప కత్తి దుయ్యలేదు. ఆత్మరక్షణ చేతగాని ఆడదానికి రాజ్యరక్షణ ఎలా సాధ్యం మహారాజా? సరిహద్దుల్లో షేర్ఖాన్ సైన్యంతో పొంచి ఉన్నాడు. ప్రజలు భయంతో విలవిలలాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ జరగాల్సింది మహావీరుడు ఎవరన్న దానికోసం కాదు, యువరానికి కాబోయే వరుడు కోసం జరగాలి. సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరో తేల్చుకోవడానికి జరగాలి. ఆ మేలి ముసుగు తీసుకొచ్చి తన గౌరవాన్ని నిలబెట్టిన వాడికే మిత్రవింద దక్కాలి. నేను చేసింది తప్పైతే ఇక్కడే ఉరితీయండి, లేదా పోటీకి అంగీకరించండి. ఒప్పుకుంటున్నారా మహారాజా? ప్రజలు మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు. ఏమిటది? ఓడిన వారికి శిక్ష, రాజ్య బహిష్కరణ. సభాష్, నన్ను ఓడించి రాజ్యం నుంచి పంపించి నువ్వు అడితో వాటసలు ప్రాణాలతో తిరిగి రాడు. వీడిని ప్రాణాలతోనే రాణిస్తాను యువరాణి. జనం చీకొడుతుంటే మట్టి కొట్టుకుపోయిన మొహంతో తల పంచుకుని వెళ్ళటం మీరు చూడాలి. ఎవరైతే ముందు ఈ గీత దాటుతారో వారే విజేత. ప్రజలంతా భైరవే నెగ్గాలని కోరుకుంటున్నారు మహారాజా. తప్పకుండా అతనే గెలుస్తాడు. గెలిచేదెవరో నాకు తెలుసు మహామంత్రి.
భైరవ, నీ పేరులో ఉన్న దమ్ము నీ గుండెల్లో లేదని నాకు తెలుసురా. ఇప్పుడేం చేస్తావు? గుర్రాల ప్రాణాలు కాపాడతావా లేక రాజకుమారి పరువు నిలబడతావా? ఏం చేస్తావు? యువరాణి పరువు కాపాడాలరా, లేకపోతే నువ్వు కాపాడిన ఏ ప్రాణానికి అర్థం ఉండదు. చల్ వచ్చేస్తున్నారు. మేలు ముసుకు రణదేవి చేతిలో ఉందమ్మా. భైరవే గెలుస్తాడు. భైరవే గెలుస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారమ్మా?